వీళ్ళు కూడా ఇక్కడే సెటిల్ అయ్యారంటే నేను నీకు జీతం ఇవ్వటం కాదు, నువ్వే నాకు ఎదురు జీతం ఇవ్వాలి. ఓరి సామంతరాజా, ఏమి నీ ఖండ కావరము? నీ దసరా వేషాలు నా ముందే ఇవ్వక చక్రకేళి. రేపటి నుంచి నీ పెళ్ళానికి వంట పని, ఇంటి పని అప్పచెప్పు. మా కిరీటం పాటి చేయరు, మీకింత ధిక్కారమా? టోటల్ గా నీ డ్రెస్ నా బూట్ ఖరీద్ చేయదు. మీ మామగారిని ముందు తెలుగులో మాట్లాడటం నేర్చుకోమను, లేకపోతే కుక్కలతో కనిపిస్తా. అల్లుడు గారు, ఏంటి విన్నారుగా అసందర్భ ప్రలాపన? మరదే, ఆ భాష మానవని చెప్పింది, లేకుండా ఫుడ్ కట్ అయిపోతాయి. ఎవరక్కడ? వెంటనే మాకు విశ్రాంతి మందిరాన్ని సిద్ధం చేయండి. రెడీగా ఉన్నది, వెళ్ళి చూడండి మహారాజా. వెళ్ళండి తమర కూడా. లే, ఏమి నువ్వు చేస్తున్న పని? పెదాలు తడుపుకుంటున్నాను సార్. ఇప్పుడు పెదాలు తడుపుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? ఏంటి సార్, ఏ కారణం లేకుండా చీటికి మాటికి నాతో గొడవ పెట్టుకుంటారేంటి? డియర్ ఫ్రెండ్స్, బయటేమో ఎండ, క్లాస్ రూమ్ లోనేమో వేడి, మన పెదేలు ఎండిపోతే మనం ఏం చేస్తాం చెప్పండి. తుకారా, నువ్వు చెప్పు. గుడ్ మాలతి, నువ్వేం చేస్తావు చెప్పవే. ఫ్రెండ్స్, మీరంతా ఏం చేస్తారో ఒకసారి మాస్టర్ చూపించండి. చూసారా చూసారా, మీరే పెద్దలు తట్టుకుంటున్నారు. కొలంబస్ లా చాలా గొప్ప విషయం కనిపెట్టాం అనుకుంటున్నావా? నువ్వు చాలా తెలివైన దానిని ఒప్పుకుంటున్నాను, వెళ్ళి కూర్చో. థాంక్యూ సార్. కూర్చో, ఆడది. బెంకు లేచిపోతు, ఈ రోజు నుంచి వారం రోజు బెంచ్ ఎక్కి నిలబడు. వారం రోజుల మావా నిలబడు మావా, నువ్వు నడు. వారం రోజులంట నేను చచ్చిపోతా. ఆనంద రూప కరుణాకర విశ్వకీర్తి స్వామి, నా ప్రయత్నాలన్నీ ఫలించి నాకు విజయం చేకూరేటట్టు ఆశీర్వదించు స్వామి. ఇంకా చాలా విషయాలు నీతో చెప్పుకోవాలి, కానీ చీకటి పడిపోయింది. నా ట్రబుల్ నీకు తెలుసుగా, వస్తా. బాబు, హారతి కళ్ళ కద్దుకొని వెళ్ళు బాబు, బాబా అనుగ్రహిస్తా. సారీ, ఇక్కడ ఇక్కడ. ఓహో, ఇక్కడ కదా? భక్తి పారవశ్యంలో నా కళ్ళు మూసుకుపోయి ఏది ఎక్కడుందో కనిపించలేదు. నీ భక్తి విషయం ఏమో గాని నీకు దృష్టిలోపం ఉందని బాగా అర్థమవుతోంది. పుట్టుకతోనే వచ్చిందా? అబే, అది నాకు. అమ్మో, గుళ్ళు అబద్ధం చెప్పకూడదు. పంతులు గారు, ఆ విషయం మనం మార్కెట్ లో కలుసుకున్నప్పుడు మాట్లాడుకుందాం. వస్తాను. ఏటా సప్పట్లు, ఏటా నవ్వులు, పిల్లరాక్షసులో ఒళ్ళు పెంచేసి రాళ్ళేసి కొడతారంటారా? ఈ కట్లోడు తీయండి, మీ ఈపుల మీద కనక తప్పట్లు వాయించేస్తాను. అమ్మా, గంగా ఒకసారి కట్లెప్పవే. ఇప్పితే పరిగెత్తుకెళ్ళి ఇప్పసారా తాగొద్దామనా? ఎర్రేసి కలేసామంటే ఇలా కూడైతే జాగ్రత్త. గంగా, ఈ దారబందానికి కట్టి పడేస్తే వరండాలో నిలబెట్టిన పెద్ద ఫోటో లాగా ఆగబడుతున్నారు. అసీయంగా ఎనకాల వెంకటేశ్వరుడు బుద్ధి చేయదు. ఇంత కట్టడం పాపంటారు సరే. ఈదులో వాళ్ళు చూసినవితే నీకు బుద్ధి వస్తుందని ఇది కట్టేశా. గంగమ్మ తల్లి, ఒక్కసారి ఇప్పుడే ఆ ఉట్టుకెళ్ళాలా? నార్మల్ చేసా. నీ ఆశ నాకు తెలవా, మాట్లాడుకుని పడుండు. దేవుడు దేవుడా దేవుడు సెల్లెమ్మా సెల్లెమ్మా. ఏంటి కడుపు చెప్పే మేలేంటే? చూసావా ఎట్టా తురుమన్నాడు? మేలు తిరిగిపోతా అంటే నిజమే అనుకున్నాను, ఎంత నాటకం ఆడాడు. పైగా రుతున్నారు.
ఏంటల్లు ఆఫీస్ కా? అవునండి. ఆ ఈన డాక్టర్ యాపిల్ MBBS. అదేంటండి ఆ పేరు పెట్టుకున్నారు? An apple a day keeps doctor away. అందుకే ఆ పేరు పెట్టుకున్నాను. సరే ఇంతకి డాక్టర్ ఎందుకు తీసుకొచ్చారు? మామకి నిద్రలో నడిచే అలవాటు ఉంది కదమ్మా, అది పోగొడతానంటే తీసుకొచ్చాను. ఎందుకండి? ఆవిడని చూసుకోవడానికి ధను ఉంది కదా. అవును బాబు గారు. ఎన్ని రోజులైన కాపలా కాస్తావమ్మా? పైగా అది ముదిరిందంటే చాలా ప్రమాదం. నేను వచ్చేసాగా ఇక వాకింగ్ లో ఓన్లీ స్లీపింగ్స్, దెబ్బకి తగ్గించేస్తాను. ఎన్ని రోజులైన కాపలా కాస్తారు? కరెక్టే, దురదం ఉంది కదా, గోడు పెంచుకోవడం కంటే దురదం తీసేయడం బెటర్. నాకు అర్థం కాలే. నాకు అర్థం లేదు, బామొస్తే మొత్తం అర్థం అవుతుంది. ఇంకో విషయం, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను డాక్టర్ అని ఆవిడ చెప్పకూడదు. చెప్పినా నమ్మదు. అదిగో బామ్మగారు వస్తున్నారు. ఏమిటి మనవడా, ఇంకా ఆఫీసు బయలుదేరలేదేంటి? ఈయనెవరు? ఎవరో చెప్పుకొని చూద్దాం. నేను డాక్టర్ నేను చచ్చినా కనిపెట్టలేదు. నా స్టైల్కి పర్సనాలిటీకి ఏ టాటా కొడుకునో బిర్లా మనవడం అనుకుంటుంది. చెప్పమ్మా ఎలా కనపడుతున్నాను? వంట వాళ్ళ కనపడుతున్నావు. వంటోడా? కనీసం వండిన వంటలు తినేవాళ్ళ కూడా కనపడలేదు బామ్మగారు. వీడు తినేవాడు కాదు, వంటాడే. ఒకవేళ వంటాడు కాకపోతే వంటల దగ్గర మూటలు మోసుకునేవాడు. మొత్తానికి వంటిని దాటం లేదు. ఏ బేసిస్ మీద మీకు ఎలా కనపడుతున్నాను? నీకు చెప్పాలి ఏమిటో గూట్లే. అడిగినప్పుడు చెప్పొచ్చుగా. అడిగితే చెప్పడానికి వీడు ఏమైనా డాక్టరా? బామ్మ ఈ డాక్టర్ లా కనిపించట్లేదా? వీడు డాక్టర్ ఏమిటి మనవాడా? పోనీ మెళ్ళలో స్టెతస్కోప్ పెడితే ఏనుకు తొండం పెట్టినట్టు ఉంటుంది. పోనీ మీరు డాక్టర్ అని చెప్పేస్తాను. వద్దు. అంటే మీరు నన్ను వంటోడుగా ఫిక్స్ అయ్యారా? వంటవాళ్ళ ఏంటి, వంటాడివే. ఓకే ఓకే, ఓ వారం రోజులు మీకు వంటోడుగా ఉంటాను. ఏ ఆ తర్వాత ఉండవా? ఆ వంటలు తింటే మీరు ఉండరు. మాకు వంట వాడు అవసరం లేదు. ఉండనివే అమ్మా. సరే నువ్వు చెబుతున్నావు కాబట్టి వీడిని ఉండనిస్తున్నాను. రేయ్ వీడితో జాగ్రత్త, వంట చేసేటప్పుడు జీడిపప్పులు ఎండు ద్రాక్షలు మింగేసేలా ఉన్నాడు. అందుకే పొట్ట చూడు ఎలా ఉబ్బిందో. రేయ్ ఇంతకీ నువ్వే వంటలు వండుతావు? అన్నాలు కూరలు వండుతాను, కూరలోకి అన్నాలు. రేయ్ నిన్ను చంపుతాను రోయ్. అమ్మా ఎందుకే మాటి మాటికి ఒరే ఒరే అంటావు? వీడి మొహం నాకు నచ్చలేదు. మొహం లేకపోతే చూడటానికి బాగుండదండి. ఏ నీ మొహం సంగతి నాకెందుకురా, వంట బాగా చేయిపో. థాంక్స్. థాంక్స్ దేనికిరా, ఆర్డర్ తీసుకో. చెప్పండి. రొయ్యల వేపుడు ఇస్తాం, పీతల పులుసు ఇస్తాం, మేక పొలావ్ ఇస్తాం, ఇవన్నీ వేడి వేడిగా వండి వడ్డించి నన్ను చంపేసుకోరా పోరా పో. కేసు ఈజీ అనుకున్నాను గానీ ఇంత టిపికల్ అనుకోలేదు, నాకు చాలా భయంగా ఉంది. డోంట్ వరీ, ఇలాంటప్పుడే గుండె దిట్ట చేసుకోవాలి. ఏంటో డాక్టర్ నేను అనాల్సిన మాటలు మీరు అంటున్నట్టుగా అనిపిస్తుంది. అయినా ఒక్కసారి నేను పేషెంట్ చేపట్టుకున్నానంటే వాడన్న పోవాల్సిందే, నేనన్న పోవాల్సిందే. నువ్వెందుకు పోతావు? వాడే పోతాడు. రే నాతో రారా, వంటగా చూపిస్తాను రా. అదృష్టవంతుడు జీవితాన్ని స్కాచి వడబోస్తున్నాడు. ఏయ్ ఇవడెవర్లు? హాయ్ రావో, పెగ్గదు గాని. పెగ్గేస్తానారా లేపేస్తానారా? పెగ్గేస్తానా లేవాయ్, నీ ఏడు మొహంతో నవ్వుతురా. చాలా కాలం తర్వాత ఇంకోటితో తాగాలనిపిస్తుంది ఎవర్లు. పెగ్గు చిన్నదైనా పెద్దదైనా? ఆ చిన్న పెద్ద తేడా లేకుండా పిలిచారు. ఆ రెండు కలిపేయండి. ఏంటండి ఎంత చప్పగా ఉందా? ఫారిన్ సరుకు. ఓహో అందుకే అనుకుంటా ఐ క్లాస్ లేడీస్ ఎత్తిన క్లాస్ దింపకుండా తాగేస్తారు. మీ దగ్గర ఆడాళ్ళ గురించి మాట్లాడడం తప్పు కదా. ఆ రోజున నీ పోయాయి ఎవడెవర్లు. ఏంటి మార్పు? ఆరు నూరైందా, ఆల్మట్టి డ్యామ్ ఎత్తు తగ్గిందా? అయ్యా అంజాద్ ఖాన్లా ఉండేవారు షారుఖ్ ఖాన్లా మారిపోయారు, కారణం ఏంటో? అంతా టీచర్ మేరా. ఓహో టీచర్ అమ్మ, నాతో ఏముందో తెలుసా? ఏమంది? నువ్వు నాతో స్నేహంగా ఉంటే నేను నీతో స్నేహంగా ఉంటాను. నువ్వు నాతో అభిమానంగా ఉంటే నేను నీతో అభిమానంగా ఉంటాను. నువ్వు నన్ను గౌరవిస్తే నేను నిన్ను గౌరవిస్తాను. నువ్వు నంతంతే నేను నిన్ను తంతాను. ఏంటి? నువ్వు నంతంతే నేను నిన్ను తంతాను. తంతావా? మీరు తిరిగి తన్నానని మాటిస్తే ఎన్నాళ్ళ నుంచి ఉంది నీకు సరదా? సరదా కాదు, సబద్ధం. మొదటి పెగ్గు కాబట్టి తంతాను. రెండో పెగ్గు అయితే నిలువు నా ఉరేస్తా. ఉరేస్తావా చూస్తావా? వేస్తాను చూస్తావా? చూపించు. అయితే ఏ పెగ్గు? అదేంటి ఒకటి చూడబోతున్నారేంటండి? ముందు పోసింది కూడా అదే. స్కాచ్ అనుకుని క్యాచ్ అయిపోయాను. బాబుగారు మీరు భలే కామెడీ చేస్తారండి. కామెడీ ఏంట్రా? ఊరేస్తావా? చదువుకోండి. మిమ్మల్ని ఎవడైనా ఊరేస్తాడా? ఊరగాయ తేనా అన్నాను, మీకేమో తేడా కనపడింది మందులోను. చందు ఏంటి నాన్న, ఇవాళ స్కూల్కి వెళ్ళదా? ఈ రోజు ఆదివారం నాన్న. ఒరే ఒరే మర్చిపోయానరా. నువ్వెప్పుడు ఇట్ అవుతావేంటి నాన్న? కొత్త కొత్త శిక్షలు వేయడానికి చెప్పు నాన్న.